రాజమండ్రి వేదిక ఇవాళ రెండో రోజు మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. రాజమండ్రి శివార్లోని తూర్పు గోదావరి మొత్తం పండగ వాతావరణం కనిపిస్తుంది. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఆదిశగానే ఏర్పాట్లు చేస్తుంది టీడీపీ. గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు భారీగా జన సందోహం తరలి రావడం ఆ పార్టీలో నూతన ఉత్సాహం నింపింది. ఇప్పుడు అదే స్టైల్లో ఫాలో అవుతున్నారు. ఈసారి 21 తీర్మానాలను మహానాడులో చర్చకు పెట్టనున్నారు. ఇందులో 14 అంశాలు ఏపీకి చెందినవైతే 6 తెలంగాణకు సంబంధించినవి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్, అభివృద్ది సంక్షోభం, ప్రభుత్వ అవినీతి, పథకాల పేరిట చేస్తున్న ప్రచార ఆర్భాటం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ది, తీసుకున్న చర్యలు ప్రజలకు వివరిస్తారు. పొత్తులు, ఇతర రాజకీయ అంశాలపై కూడా తీర్మానం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చిస్తామని తెలుస్తుంది. మహానాడుపై అధికార పార్టీ వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపిస్తుంది టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుపడుతుందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు ఇవ్వకుండా చేస్తున్నారంటూ విమర్శించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా జనం రాజమండ్రి వచ్చి తీరుతారన్నారు. మహానాడుకు తరలి వచ్చే ప్రజలు పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక భోజనం ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 50,000 మంది వస్తారని అంచనాతో వంటకాలు సిద్దం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వచ్చినా తినేలా వంటకాలు రెడీ అవుతున్నాయి. గోదావరి వంటకాలు 2 రోజుల పాటు అతిథులను మైమరిపించేయనున్నాయి. మహానాడు కోసం 12,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలు లేకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. రాజమండ్రి వేదికగా ఇవాళ రెండో రోజు మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. రాజమండ్రి శివార్లో తూర్పుగోదావరి జిల్లా పండగ వాతావరణం కనిపిస్తుంది. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఆదిశగానే ఏర్పాట్లు చేస్తుంది టీడీపీ. గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు భారీ జన సందోహం తరలి రావడం ఆ పార్టీలో నూతన ఉత్సాహం నింపింది. ఇప్పుడు అదే స్టైల్ ఫాలో అవుతున్నారు టీడీపీ నేతలు. ఈసారి 21 తీర్మానాలు మహానాడులో చర్చకు పెట్టనున్నారు. ఇందులో 14 అంశాలు ఏపీకి చెందినవైతే 6 తెలంగాణకు సంబంధించినవి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్, అభివృద్ది సంక్షోభం, ప్రభుత్వ అవినీతి, పథకాల పేరిట చేస్తున్న ప్రచార ఆర్భాటం వంటి అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ది, తీసుకున్న చర్యలు ప్రజలకు వివరిస్తారు. పొత్తులు, ఇతర రాజకీయ అంశాలపై కూడా తీర్మానం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా చర్చ జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. మహానాడుపై అధికార పార్టీ వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపిస్తుంది టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు రాకుండా అడ్డుపడుతుందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారంటూ విమర్శించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా జనం రాజమండ్రి వచ్చి తీరతారని వాగ్దానం చేశారు. మహానాడుకు తరలి వచ్చే ప్రజలు పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. తొలి రోజు 50,000 మంది వస్తారని అంచనాతో వంటకాలు సిద్దం చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వచ్చినా తినేలా వంటకాలు రెడీ అవుతున్నాయి.
గోదావరి వంటకాలు రెండు రోజుల పాటు అతిథులను మైమరపింపజేయనున్నాయి. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్ చెప్పండి, మొత్తంగా టీడీపీ రెండో రోజు మహానాడు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, మరోపక్క ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఎన్టీఆర్ శరజయంతి, ఎవరైతే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో ఎన్టీఆర్ శరజయంతి కార్యక్రమం, అదేవిధంగా ఇవాళ సాయంత్రం కూడా భారీ బహిరంగ సభ. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా ప్రస్తుతం మనం ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఇక్కడే కొద్దిసేపట్లోనే ఇక్కడికి టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు సింగి హీరో బాలకృష్ణ కూడా ఇక్కడికి చేరుకుంటారు. అదైతే చూస్తే కనుక ఇక్కడ నివాళులు అర్పించిన అనంతరం మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి మహానాడు ప్రాంగణం వరకు వెళ్తారు. ఇందులో చూస్తే కనుక ఇవాళ సాయంత్రం జరగబోతున్న బహిరంగ సభ కూడా చాలా కీలకంగా చెప్తున్నా. నిన్నే ఏదైతే పార్టీ తీర్మానాలు ప్రవేశపెట్టిన సందర్భంగా అనేక సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, ఈ ముగ్గురు వర్గాలకు సంబంధించిన టీడీపీ మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో అని కూడా ఇవాళ బహిరంగ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. దీంతో టీడీపీ రానున్న ఎన్నికలకు ఎలాంటి అస్త్రాలు సిద్ధం చేయబోతున్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏ అంశాలు, ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలకు వెళ్ళబోతుంది, దానికి ధీటుగా టీడీపీ ఇవాళ మహానాడు వేదికగా ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇందులో చూస్తే కనుక ఇవాళ చంద్ర జయంతి కార్యక్రమాలు ఉదయం ర్యాలీగా వచ్చి చంద్రబాబు ఇక్కడ కొనుగోలు బస్ స్టాండ్ వచ్చి నివాళులు అర్పించిన అంతరం తిరిగి మళ్ళీ మహానాడు ప్రాంగణం వచ్చి వెళ్తారు. నిన్న జరిగిన ప్రతినిధుల సమావేశానికి ఏదైతే సభకు ఎదురుగా దాదాపు 60 ఎకరాల్లో కూడా బహిరంగ సభ స్థలాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. మొత్తం ఉభయ గోదావరితో పాటు వివిధ ప్రాంతాల నుంచి రేళ్లంతా కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. లక్షలాది సంఖ్యలో వస్తారని చెప్పారు, దాదాపు 15 లక్షల మంది వస్తారని చెప్పారు టీడీపీ నాయకులు చెప్తారు. అంటే పోలీసుల వైపు నుంచి చూస్తే కనుక దాదాపు 28,000 నుంచి 30,000 వాహనాలు కూడా రాజకీయ రాబోతాయని చెప్పారు అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో రామగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ ఏదైతే డైవర్షన్ కూడా చేయడం జరిగింది, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని చెప్పారు టీడీపీ భావిస్తారు. అదేవిధంగా నిన్న అయితే పూర్తిగా జాతీయ రహదారి వరకు కూడా దిగ్బంధం అయిపోయింది. థ్యాంక్ యూ వరప్రసాద్. మొత్తంగా టీడీపీ మహానాడు రెండో రోజు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోపక్క ఈ రోజు పార్టీకి సంబంధించిన తీర్మానాలు ప్రధానంగా ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా 18 తీర్మానాలను కూడా ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అందులో 12 తీర్మానాలు ఏపీకి చెందినవి కాగా మిగిలినవి తెలంగాణకు చెందినవి ఉన్నాయి. అయితే మరోపక్క ఎన్నికల సంవత్సరం రానున్న సంవత్సరం ఎన్నికల సంవత్సరం కావడంతో పొత్తులు రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ నిర్ణయాలు, పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా మేనిఫెస్టో ప్రకటన తర్వాత రాజకీయ అంశాలకు సంబంధించి ఎన్నికలకు ఏ విధంగా వెళ్లనున్నారో టీడీపీకి సంబంధించి ఈరోజు క్లారిటీ వచ్చే అయితే అవకాశం కనిపిస్తుంది.